ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వేగం పెంచింది. రాష్ట్రంలో నిర్వహించే బస్సు యాత్ర, రోడ్ షోల నిర్వహణపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. రాహుల్, ప్రియాంక గాంధీ టూర్లు బస్సు యాత్రపై చర్చించనున్నారు. అయితే గాంధీభవన్ కు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ నాగం జనార్దన్ రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ నడికి తెలుసుకుందాం. ప్రతాప్, మీ గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ పొలిటికల్ పిఎస్సీ అనేది ప్రధానంగా కేవలం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్ యాత్రపైనే ఫోకస్ పెట్టడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ నెల 15 నుంచి ప్రియాంక గాంధీ బస్ యాత్ర ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకవైపు ప్రచారాన్ని ముమ్మరంగా చేయాలని కూడా భావిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అయితే స్క్రీనింగ్ కమిటీలు భేటీ అయినప్పటికీ కూడా అభ్యర్థుల ప్రకటన ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటివరకు ప్రకటించకపోయినప్పటికీ ప్రచారాన్ని మాత్రం స్టార్ట్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాలకు సంబంధించి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వరుసగా రాష్ట్ర పర్యటనకు రావడానికి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ప్రిపేర్ అయినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా 15, 16 ఈ రెండు రోజుల పాటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా 18, 19 రాహుల్ గాంధీ వస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వీరు ఎక్కడెక్కడ రోడ్ షోకి సంబంధించి కానీ షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, ఏ నియోజకవర్గాల గుండా రోడ్ షో ఉంటే బాగుంటుందనే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించడం కోసం పిఎస్సీ భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పిఎస్సీని ప్రధానంగా ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర కానీ, అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కానీ, సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర తిరిగని ప్రాంతాలకే ప్రయారిటీ మొదటిగా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. కానీ ఆ విధంగా షెడ్యూల్ ప్రిపేర్ అవుతారంటే రోడ్ షోకు సంబంధించి ఆ విధంగా అనుకూలంగా ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ముఖ్యమైన నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లా అందరూ కూడా దాదాపు 22 మంది కూడా హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా ప్రధానంగా షెడ్యూల్ పైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. చెప్పండి సంధ్య. అయితే ప్రతాప్, మన అభ్యర్థుల లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా ఫస్ట్ లిస్ట్ కూడా బయటికి రాకముందే ఈ రోజు గాంధీభవన్లో నాగర్ కర్నూల్ నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులు నిరసన తెలియజేయడాన్ని అలా చూడాలంటారు. అంటే అభ్యర్థుల లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి నిరసనలు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చూసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అయింది. దాదాపు 70 నుంచి 70 నియోజకవర్గాలకు దాదాపు క్లారిటీ వచ్చిందని కూడా సమాచారం ఉంటుంది. అంటే ఇంటర్నల్గా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ దాదాపు చాలా చోట్ల ఎవరెవరు అభ్యర్థులుగా ఉంటారు అనేది ఒక స్పష్టమైన అభిప్రాయానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల కూడా ఎవరెవరైతే అభ్యర్థులు అంటున్నారో వారికి ఇంటర్నల్గా కూడా పార్టీ ముఖ్య నేతలు వారిని గ్రౌండ్లో పనిచేసుకోవాలంటూ కూడా ఇండికేషన్ ఇస్తున్న నేపథ్యంలో ఆయా నేతలంతా కూడా గ్రౌండ్లో గట్టిగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సో దీంతో ఆయా నేతలు టికెట్లు దక్క మొదటి నుంచి, అంటే గత ఎన్నికల్లో పార్టీ చేరినప్పటి నుంచి నాగార్జునార్దన్ రెడ్డి నాగార్జునూల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా తీవ్రంగా అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలా సడన్గా కూచుకుల దామోదర్ రెడ్డి జడ్పీ అంటే ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. రాజేష్ రెడ్డికి అక్కడ నాగార్జునూల్ టికెట్ వస్తారంటూ కూడా చాలా వరకు ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి కూడా విస్తృతంగా నాగార్జునూల్ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నాయి. అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గరికి కొంతమంది పార్టీలోకి చేరికలు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఒక విధంగా నాగార్జునార్దన్ రెడ్డి టికెట్ రాదనే ఒక అభిమయానికి గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చెప్పండి సంధ్య. అయితే మరోవైపు గోషామహల్ కి సంబంధించి కూడా అనుచరులు అక్కడికి చేరుకుని గాంధీభవన్ వద్ద నిరసన తెలియజేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా అక్కడ గోషమ్మకు సంబంధించి దాదాపు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దాదాపు 16 మంది అభ్యర్థులు దానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలి, స్థానికంగా పనిచేసుకుంటున్న వారు అంటే లోకల్కి సంబంధించిన అభ్యర్థులకు ఎవరికి ఇచ్చినా టికెట్ ఇచ్చినా సీనియర్లకు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న ప్రచారం కానీ గత దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వర్క్ చేసుకుంటున్నది ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి కూడా ప్రతిపాదనలు కొన్ని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు
జనరల్ సునీతారావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మెట్టుసాయి అతను నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను అక్కడ, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావు ఆమె ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి ఆమెను అక్కడ కమాండ్ చేయాలి, కానీ వారిని తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేస్తే కరెక్ట్ కాదంటూ కూడా గోషమ్మలకు సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. వారితో పాటు గిరిజన సంఘాల నేతలు కూడా కొంతమంది కూడా గాంధీ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి, కొందరు జనరల్ సీట్లలో కూడా వారికి అకామిడేట్ చేయాలని కూడా ఆందోళన చేస్తున్నారు. సంధ్య, రైట్ ప్రతాప్.